ఒరేయ్ నోర్మీరా, ఓ సారీ మీకు చెప్పడం మర్చిపోయినా కదా, వీడే నా దోస్త్. హలో ఫ్రెండ్స్, నేను తేజ. ఆ కృష్ణ ఉన్నాడే పెద్ద సోమరిపోతు. ఏమిరా తేజ, ఏమ్రా, ఏం రోగం? నిదానం కూర్చొని నీళ్ళు కూడా తాగలేవా? ఏ కూర్చోడా, అదొక తప్పు. ఓ, విని ముందర మనం తక్కువ కాకూడదు. ఎలాగో కవర్ చేసేయాలి. ప్రూఫ్ ఏంది? నా దగ్గర ప్రూఫ్, నేను చెప్పేది నువ్వు. ఫ్రెండ్స్, వీటిలాగానే చాలామంది ఉంటారు, ఏం చెప్పినా ఎదురు చెప్తారు, ఇట్లా కూడా నీళ్ళు తాగుతారు. ఇప్పుడు నిలబడి నీళ్ళు ఎందుకు తాగకూడదో మీకు చెప్తా. మనం నిలబడి నీళ్ళు తాగితే కిడ్నీస్ వాటర్ సరిగా ఫిల్టర్ చేయలేవు కాబట్టి. నిలబడి తాగితే మన కిడ్నీలు ఎందుకు వాటర్ సరిగా ఫిల్టర్ చేయలేవు అంటే, మన కండరాలు కరెక్ట్గా రిలాక్స్డ్గా ఉండవు కాబట్టి. కాబట్టి ఒక 2 నిమిషాలు కూర్చొని నిదానంగా సిప్ చేస్తూ వాటర్ తాగితే మన కిడ్నీలకు ముప్పు ఉండదు, మనకే ముప్పు ఉండదు. ఆ కృష్ణగానికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఒకసారి ఆ కృష్ణగాని చూద్దాం, ఏం చేస్తుంటాడో మహానుభావుడు. చూసినారా చూసినారా, ఇంత దిగిచ్చినాడు వాడు. ఒక పక్క తింటున్నాడు, ఒక పక్క నీళ్ళు తాగుతున్నాడు. నువ్వు తిన్న తిండి నీకు ఎట్లరుగుతుంది రా మహానుభావుడా. ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడిలా చేయొద్దండి. ఫ్రెండ్స్, మీరు వీడిలా చేశారంటే హాస్పిటల్కి చెల్లించాలి భారీ మూల్యం. దీని మీద మన హీరో ఏం తీర్పిస్తాడో చూద్దామా ఫ్రెండ్స్. ఒరే కృష్ణ, తీర్పు చెప్పురా, మన వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు నీ తీర్పు కోసం. చేద్దామబ్బా ఐడియా. ఆ తేజగాడ నన్ను ఇమిటేట్ చేసినాడని చెప్పేస్తా. అది నువ్వే నన్ను నేర్పించడానికి నాలా వేషం వేసుకొని వచ్చింటావు. అయినా నువ్వు చేసిన తప్పుకి నన్ను తీర్పు చెప్పమంటావురా? అమ్మా అమ్మా అమ్మా, ఒరే నా మీద ఇన్న అబద్ధాలు చెప్పడానికి నీకు మనసు ఎట్లొచ్చిందిరా? అయినా అబద్ధాలు చెప్తే నమ్మేటట్లు ఉండాలి రా. అయినా తిన్న తర్వాత తినక ముందు నీళ్ళు తాగే అలవాటు మాకు లేవు, కానీ నీళ్ళు ఎందుకు తాగుతుందో నీకు తెలియదు. అవునా? సర్లే. ఆహా, నా బిస్కెట్స్. అమ్మయ్యా, వాటర్. సార్, మీరు అప్పుడేదో కొబ్బరిఫుల్ డైలాగ్ చెప్పినట్టున్నారు, ఇప్పుడు దాన్ని చూసేద్దామా? అయినా తిన్న తర్వాత తినక ముందు నీళ్ళు తాగే అలవాట్లు మాకు లేవు, కానీ నీళ్ళు ఎందుకు తాగకూడదో నీకు తెలియదు. అప్పుడు తిన్న తర్వాత తినక ముందు నీళ్ళు ఎందుకు తాగకూడదో నాకు తెలియదు అన్నావు కదా, ఇప్పుడు నేను చెప్తా. ఇను, టిఫినో లంచో డిన్నరో తినే ముందు మన బాడీ తినే టైం అయిందని కంట కొట్టినట్టు కొన్ని సిగ్నల్స్ పంపుతుంది, కానీ అప్పుడే మనకి నీళ్ళు దప్పిగా అవుతాయి. నీళ్ళు తాగిన తర్వాత హమ్మయ్య అని తింటాం, కానీ అక్కడే ఉంది మనం చేసే తప్పు. మన కడుపు యాసిడిక్ కాబట్టి మనం తినే ముందు కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది. యాసిడ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. యాసిడ్స్ మనం తినే ఒక 30 నిమిషాల ముందు రిలీజ్ అవుతాయి, మన ఆహారాన్ని అరిగించడానికి ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ అదే టైంకి మనకి నీళ్ళు దప్పిగా అవుతాయి, అప్పుడు మనం ఏం చేస్తాం? నీళ్ళు తాగేస్తాం. అప్పుడు మన యాసిడ్స్కి ఆహారాన్ని అరిగించడానికి పవర్ ఉండదు. అప్పుడే మనకి ఇండైజెషన్, బ్లోటింగ్ వంటి ప్రాబ్లమ్స్ ఎన్నెన్నో వస్తాయి. కాబట్టి తినే ఒక గంట ముందు నీళ్ళు తాగడం మంచిది. తిన్న తర్వాత నీళ్ళు తాగితే ఏమవుతుందంటే సేమ్ ప్రాసెస్, అప్పుడే మనం తినింటాం, తర్వాత వెంటనే నీళ్ళు తాగుతాం. అప్పుడు ఏమవుతుందంటే మన కడుపులో ఆహారం అరగదు.
కాబట్టి తిన్న తర్వాత ఒక గంటకి నీళ్ళు తాగండి. ఇప్పుడు ఆ కృష్ణగం చూద్దాం, వదండి.